నమస్కారం సిపిసి సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. గౌరవనీయులు డాక్టర్ పిఎల్ రవీంద్రారెడ్డి గారు నన్ను గురించి చాలా ఉచ్చంగా మాట్లాడడం మనందరం చూశాం. మన జగన్మోహన్ రెడ్డి గారితో ఎంపీకి ఒక మంత్రిగా ఉండి మీరు పోటీ చేశారు. మరి వైఎస్ గారి కుటుంబం దెబ్బ ఎలా ఉంటుంది? డిపాజిట్ కోల్పోయారు, మరి ఇంకా మీకు వారి కుటుంబం మీద ఇంకా ఈర్ష తగ్గలేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పరిశీలించినాడు? డిఎల్ గారు మరో సపోర్టు చేశారా? రఘురామరెడ్డి గారికి సపోర్టు చేశారా లేదన్న విషయం కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఆయన తెలిసి ఆయన బహిష్కరించినాడు. డిఎల్ రవీంద్రారెడ్డిని పూర్తిగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పటికైనా మన కుటుంబానికి ద్రోహి, మన కుటుంబం గుండా అనేక పదవులు పొందినాడు. అయినా కానీ మన కుటుంబం మీద ఎప్పుడు కూడా గెలిచనేయకూడదు. అంటే ఇంటి దొంగలు, ఇంటి దొంగలు ఈశ్వరులైన పట్టలైన ఉద్దేశంతో ఎలాంటి పరిస్థితుల్లో రఘురామరెడ్డిని ఓడియాలనే పద్ధతిలో పార్టీలో చేరి రఘురామరెడ్డి ద్రోహం చేసి ఎక్కడ కూడా ఆయన సంబంధించిన వాళ్ళను ఎప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమనడం కానీ జరగలేదు. ఇంట్లో నుంచి బయటికి పోయిన వ్యక్తి కూడా కాదు. మరి ఈరోజు నువ్వు ఒక ఎంపీటీసీని గెలిపించుకోలే, ఒక సర్పంచ్ని నీ సొంత గ్రామంలో ఎంపీటీసీ ఓడిపోయినాడు, సర్పంచ్ ఓడిపోయినాడు, ఇంకా నీకు వైఎస్ కుటుంబం దెబ్బ ఎలాగ ఉంటుందనేది నీకు ఇంకా నీకు మనసుకు రాలేదా? చెప్పాలను నువ్వు ఇదే రేపు పోటీ చేస్తానంటున్నావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెడగంటి రెడ్డిలను అందరినీ తెచ్చి ఈయన మన పెడగంటి రెడ్డి ఆయన అవసరానికి ఓట్లకు వాడుకుంటారు తప్పనిచ్చి పెడగంటి రెడ్డికి ఏదైనా ఒక పోస్ట్ వచ్చే ఒక పదవి వచ్చే ఈయన జీర్ణించుకోలేని పెడగంటి రెడ్డి అని మొత్తం మైదుకూరులో నువ్వు పోటీ చేయి. మొత్తం పెడగంటి రెడ్డిలను అందరినీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెచ్చి మీకు వ్యతిరేకంగా నేను నిలబడి పనిచేస్తానని ఈ సమావేశంలో నేను ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నా. రెండోది మరి అంబడి కృష్ణారెడ్డి ఎవరో తెలియదు. ఏమయ్యా అంబడి కృష్ణారెడ్డి నీకు తెలియదా? మరి ప్రత్యక్షంగా మాట్లాడినాం, నువ్వు పొగిన్నావు నన్ను. జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి పదవి ఇవ్వాలా, పదవి ఇచ్చే మొదటిగా సంతోషపడి రెడ్డిలో పెడగంటి రెడ్డిలో నేనని నువ్వు చెప్పిన మాట వాస్తవమా కాదా నీ మనసుకు ఆలోచన చేసుకో. ఎప్పుడైనా మాకు రవీంద్రారెడ్డి గారు అంటే గౌరవం ఉంది నిన్నటి వరకు. ఈరోజుకు నిన్న మాట్లాడిన మాటలుంటే మరి ఎందుకో మన పెడగంటి రెడ్డిలో ఇంత నీచుడు ఉన్నాడని మా పెడగంటి కులానికే ఒక గొప్ప అవమానమని నేను భావిస్తున్నా. నువ్వు ప్రమాణం చేస్తావు అమ్మడికి సాడు తెలియదని అనుభవం లేదు వ్యవసాయంలో. మా తండ్రి 2 రోజులకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండగా మా తండ్రి చనిపోతే ఆ బాధలో నేను 10th పరీక్షలు రాసినా నేను ఆల్రెడీ పాస్ అయినా. మరి ఈరోజు ఒక 10th క్లాస్ అప్పట్లో అంటే ఒక డిగ్రీ విద్యార్థి సమానం.
ఈరోజు డిగ్రీ విద్యార్థికి ప్రతి ఒక్క దాంట్లో నేను జవాబు ఇస్తా మరి నువ్వు కనుక్కోవాల ఎక్కడ హైదరాబాద్లో ఉండి ఆయన వ్యవసాయ ఈ రోజుకు నేను 50 ఎకరాల పొలం శని చేస్తున్నా 50 లక్షలు ఇటాచీలు అయితే 15 లక్షలు కొత్తవి నువ్వు తీసుకున్నావు దాన్ని దొంగార్సిలు పుట్టించిన మాట వాస్తవం కాదా చెప్పు నువ్వు ఇంకొక ఆయన గురించి మనముద్దు ఆయన కూడా జీపులు జేసీబీలు ఇరుక్కున్నారు ఆయనతో పాటు ఈయన కూడా ఖచ్చితంగా ఇటాచీలు మరి దొంగ ఇటాచీలు 50 లక్షలు అంటే నువ్వు 15 లక్షలు ఇటాచీలు తెచ్చుకొని నువ్వు దొంగార్సిలు పుట్టించుకొని నువ్వు అమ్మిన మాట వాస్తవమా కాదా చెప్పాలా ఇది వచ్చి నా సమాచారం అంతా నేను నన్ను నా మీద అభియోగం వేశాను నేను నీతి నిజాయితీగా ఉంటా నేను ఏదైనా కానీ ఇదో ఎవరి దగ్గరైనా ఒక లక్ష 2 లక్షలు 50 వేలు తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఈ సమావేశంలో నేను చెప్తున్నా వాళ్ళ భార్య పిల్లలు రామాంజన్ రెడ్డి ప్రొద్దుటూరులో ఆయిల్ మిల్ ఆయన నేను ఆయిల్ మిల్ ప్రెసిడెంట్ ఆయన వైస్ ప్రెసిడెంట్ మరి 20 లక్షల లెక్క నువ్వు తీసుకున్నావని రేపు కాణిపాకం వస్తాడు నువ్వు కూడా రా నువ్వేం పెళ్ళా పిల్లలను పిలుచుకోవాల్సిన పనిలా నువ్వు ఒకని రా ఇంకా హైదరాబాద్లోనే ఉంటావా కాజీపేటకు రాకుండా చెప్పు మడి నేను ప్రమాణం చేస్తా నేను రాజీనామా చేస్తా మరి నువ్వు కాజీపేట ముఖమే చూడకూడదు ఆ రైతులకి నాకు ఆపోజిషన్గా నాకు నా సపోర్ట్ చేస్తే మరి దీనికి నిర్ణయించుకో నువ్వు ఏదైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకో నీకు డిపాజిట్ రాదు నువ్వు ఏ పార్టీ తరపున చేసినా కానీ నీకు డిపాజిట్ రాదు
నా పేరు ఆర్ వాసుదేవన్. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలను స్వీకరించాను. ఉన్నతాధికారులు దిశ పోలీస్ స్టేషన్ మీద పెట్టుకున్న ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటికి తగ్గకుండా మేమంతా హార్డ్ వర్క్ చేసి క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదే రకంగా మహిళలకు చిన్నపిల్లలకు అందుబాటులో ఉండి మహిళా కోఆర్డినేటర్స్, మహిళా పోలీసులు, మహిళా మిత్ర ఎన్జీఓస్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ జిల్లాలో మహిళలకు సాధ్యమైనంత వరకు మహిళలకు పూర్తి భద్రత కలిగించడానికి మా ఎస్పీ గారు అంబురాజన్ సార్ యొక్క సారథ్యంలో మేమంతా కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటూ ప్రజల మహిళలకు పూర్తి భద్రత కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. కొత్తగా తీసుకురాబడినటువంటి దిశ యాప్ గురించి చాలా ప్రచారాలు చేయడం జరిగింది, అవేర్నెస్ కలిగించడం జరిగింది. మన జిల్లా వరకు వచ్చినట్లయితే దాదాపు 210,000 మంది ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. దిశ యాప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాని ఆపదలో ఉన్న స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఇమీడియట్గా అది షేక్ దిశ యాప్ ఉన్న డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ని షేక్ చేసినా కానీ ఈ కన్సర్న్డ్ కమాండ్ కంట్రోల్లో దీనికి సిగ్నల్స్ వెళ్తాయి. ఇమీడియట్గా అక్కడ నుంచి దగ్గరగా ఉన్న కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కానీ దగ్గరగా ఉన్న పోలీసులకు కానీ ఈ సమాచారం వెళుతుంది. సో దట్ దాన్ని ఇమీడియట్గా ఆ లొకేషన్ ట్రేస్ చేసి ఆపదలో ఉన్న చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళని కానీ రక్షించడానికి చాలా చక్కటి యాప్. ఇదే కాకుండా ఇంకా కూడా ఈ డౌన్లోడ్ ఈ దిశ యాప్ని ఇంకా అవేర్నెస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా డౌన్లోడ్ చేసుకోవడానికి మా వంతు కృషి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ. ఓం శ్రీదేవి నమః. కడప నగర హనుమప్ప వీధిలో వెలిసినటువంటి శ్రీ నడివీడి గంగమ్మకు దసరా వార్షికోత్సవం అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ 8 రోజులు అమ్మవారికి 8 అలంకారాలు వివిధ వివిధ వేషధారణలో అమ్మవారికి అలంకరించాము. ఆఖరి రోజు అయినటువంటి శ్రీ విజయదశమి రోజున అమ్మవారికి జమ్మీ దర్శనము, అటువంటి గ్రామోత్సవం చేసి భక్తులకు కనువిందులుగా చేసి ఈ కరోనా మహమ్మారి పారితోలాలని భక్తులు సంకల్పం తీసుకొని అమ్మవారి సేవకు అందరూ హాజరయ్యి వారి వారి పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం
दसरा उत्सवालु वैभव जरिगाई रेपटी कार्यक्रम अम्मवारिकी वसंतोत्सवम तदुपरी अन्नदान कार्यक्रम रात्रि उंजल सेव इंतो दसरा संबरालु मुगिसाई। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।